రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సురక్ష కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు మంత్రి గుమ్మడూరు జరం. జగనన్న సురక్ష ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు ఆయన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టును కూడా పరిశీలించలేదని, వాటి గురించి పట్టించుకోలేదంటూ ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాలంటే వైస్ కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయరాం అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మన జిల్లాకు వచ్చి ఎక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించలేదు, వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ రైతుల గురించి పట్టించుకోలేదు అనే మాటను మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. నేను చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రోజైనా ప్రాజెక్టులు మీరు చూశారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా అంత దూరం కాదయ్యా చంద్రబాబు నాయుడు, రాయలసీమలో పుట్టావు కదా, శ్రీశైలం డ్యామ్ లో నుంచి బ్యాక్వర్డ్ వాటర్ ఎవరు తెచ్చారని చెప్పేసి నీకు ఒకసారి ప్రశ్నించుకోవాలని నేను అడుగుతున్నా. ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న గారు హాంద్రి నీవుగా తవ్వుతుంటే వీళ్ళు డబ్బుల కోసం తవ్వుతున్నారనే మాట మాట్లాడేవే గాని, ఈ రోజు అదే హాంద్రి నీవా రాయలసీమ సస్యశ్యామలుగా ఉండే దానికి ఎవరు చేశారనేది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు అని నేను మరొకసారి అడుగుతున్నా. ఈ రోజు నువ్వు 5 సంవత్సరాల నుంచి పోలవరం అన్నావు కదా, మరి 5 సంవత్సరాల్లో నేను ముగిస్తానని చెప్పినప్పుడు మరి ఎందుకు ముగలేదు చంద్రబాబు నాయుడు అని నేను ఒకసారి అడుగుతున్నా. ఈ రోజు ప్రాజెక్టులు నిర్మించాలన్నా, ప్రజల్ని ఆదుకోవాలన్నా ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబానికే చెందుతుందనే దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి నదికి ఆ రోజు చంద్రబాబు నాయుడు 14-19లో ఉన్నప్పుడు కురువల్లి ప్రోగ్రామ్ కు వచ్చి 250 కోట్లు నేను ఈ రోజు విడుదల చేస్తున్నానో చెక్కిస్తున్నానని చెప్పి కల్లిపుల్లి మాటలు చెప్పి ఆయన ప్రభుత్వం అంతా అయిపోయినా కూడా 25 రూపాయలు కూడా రాలేని పరిస్థితి.